వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ ఆ తర్వాత గునా త్రీ సిక్స్ నైన్ గ్యాంగ్ లీడర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈయన హీరోగా నటిస్తోన్న సినిమా చావు కబురు చల్లగా ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వరుస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన బన్నీవాసు నిర్మాతగా హీరో కార్తికేయ లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కిస్తోన్న చిత్రం చావు కబురు చల్లగా ఇప్పటికే విడుదలైన టైటిల్ హీరో కార్తికేయ బస్తీ బాలరాజు ఫస్ట్ లుక్ ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత విడుదలైన క్యారెక్టర్ వీడియో లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ టీజర్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి ముఖ్యంగా కార్తికేయ గెటప్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో మార్చి పంతొమ్మిదిన చావు కబురు చల్లగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అన్ వర్గాల ఆకట్టుకునే రీతిన ఈ సిద్ధం చేస్తున్నారనే విషయం విడుదలైన బస్తీ బాలరాజు క్యారెక్టర్ వీడియో అలానే తాజాగా వచ్చిన టీజర్ గ్లింప్స్ పిక్చర్స్ బ్యానర్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ బలే బలే మగాడివోయ్ గీత గోవిందం ప్రతిరోజు పండగే చిత్రాలు ఘన విజయాలు సాధించాయి ఆ లెగసీని సక్సెస్ఫుల్ గా చావు కబురు చల్లగా ముందుకు తీసుకువెళ్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి పంతొమ్మిదిన భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా బన్నీవాసు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదలవ్వనున్నాయి ఇదిలా ఉంటే మార్చి పదకొండున జాతిరత్నాలు శ్రీకారం లాంటి సినిమాలు వస్తున్నాయి మరోవైపు మార్చి ఇరవై ఆరున రంగ్ దే అరణ్య సినిమాలు విడుదలవుతున్నాయి ఈ మధ్యలో మార్చి పంతొమ్మిది మాత్రమే ఖాళీ ఉంది ఆ డేట్ ఇప్పుడు తన సినిమా కోసం వాడేసుకున్నాడు అల్లు అరవింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి